మేడ్చల్ జిల్లా కుషాయిగూడ మౌలాలి హెచ్బీ కాలనీ వెంకటేశ్వర నగర్ కాలనీకి చెందిన సిహెచ్ రాజుగౌడ్, నీల చిన్న కూతురైన సిహెచ్ ప్రీతి మొన్న 13వ తారీఖున మలేషియాలో జరిగిన ఏషియన్ ఇంటర్నేషనల్ కరాటే పోటీలలో 15 దేశాల నుండి 18 సంవత్సరాలలోపు బాలికలు పాల్గొన్నారు. ఆ పోటీలలో మన భారతదేశం నుండి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ముద్దుబిడ్డ సిహెచ్ ప్రీతి బంగారు పతకాన్ని సాధించింది. నిన్న సిహెచ్ ప్రీతి దేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా ఎయిర్పోర్ట్ నుండి మౌలాలి హెచ్బీ కాలనీకి తీసుకువచ్చారు. తిరుమల నగర కాలనీ శ్రీ శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ ఆలయంలో సిహెచ్ ప్రీతి మరియు కోచ్ మాస్టర్ ప్రశాంత్ ఆలయ కమిటీ వారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15 దేశాల నుండి పాల్గొన్న బాలికలలో మన భారతదేశం నుండి మన హైదరాబాద్ ముద్దుబిడ్డ హెచ్బీ కాలనీకి చెందిన సిహెచ్ ప్రీతి ఈ బంగారు పథకాన్ని సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఇంకా ఈ బాలిక మరిన్న ఉన్నత శిఖరాలు ఎదగాలని, అమ్మవారి ఆశీస్సులు అందించాలని కోరారు. వారి తండ్రి రాజుగౌడ్ యమున మాట్లాడుతూ, మాకు ఇద్దరు కూతుళ్ళు అయినా ఒకే కూతుర్ని కొడుకులాగా భావించి పెంచామని అన్నారు. కూతురు భరతనాట్యం నేర్చుకుని నేడు మాస్టర్గా కోచింగ్ ఇస్తోందన్నారు. చిన్న కూతురు కరాటే నేర్చుకోవటానికి పంపామన్నారు. మలేషియాలో జరిగే ఏషియన్ కరాటే పోటీలు కనీసం పాల్గొంటే సరిపోతుంది అనుకున్నాము, కానీ ఏకంగా పోటీల్లో పాల్గొని బంగారు పతకానికి తెచ్చినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. కోచం కూడా తీసుకోండి, ఎడిక చూడాలన్న. I'm studying in 10th standard of Mother Teresa High School. I'm very happy that I was selected for Malaysian tournament. ప్రెసిడెంట్ ఆఫ్ లైన్ ఆఫ్ జూడో మార్షల్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్ ఇండియా. మన లైన్ ఆఫ్ జూడో మార్షల్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్ ఇండియా తరఫున ప్రీతి, సిహెచ్ ప్రీతి గౌడ్ మన తెలంగాణ స్టేట్ నుంచి సెలెక్ట్ అయింది మలేషియన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి. 15 కంట్రీస్ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాయి. అందులో అండర్ 12 గర్ల్స్ కటా ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ విన్ అయింది. సో షీఈ్ వెరీ ఫిట్ లర్నర్, షీఈ్ వెరీ గుడ్ స్టూడెంట్, షీ విల్ మేట్ ఎ వెరీ గుడ్ పంచాలిటీ ఇన్ క్లాస్. పేరెంట్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు తనని, ఎందుకంటే షీఈ్ స్టడింగ్ 10th స్టాండర్డ్. దే ఆర్ బ్యాలెన్సింగ్ స్టడీస్ అండ్ కరాటే. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ మదర్ నాకు చెప్పింది ఏంటంటే, నాకు మాకు ఇద్దరు కూతుళ్ళు, వాళ్ళని అబ్బాయిలాగా పెంచుతున్నాం మేము. పెద్దాన్ని క్లాసికల్ డ్యాన్సర్గా మేము అందులో ఒక రైత పురాలుగా చేశాము. ఇప్పుడు చిన్న I'm studying in 10th standard of Mother Teresa High School. I am selected for Malaysian tournament from our Telangana state and I achieved gold medal. I am very proud to achieve this gold medal in Malaysian tournament. I want to thank to my parents and as well as my coach as they supported me a lot in this karate. Thank you.